ఎస్పి శైలజ గారు నమస్కారం. నమస్తే స్వప్న, ఎలా ఉన్నారు? ఫైన్, థాంక్యూ. నిజానికి మీది తిరుగులేని ప్లేస్ అని చెప్పాలి శైలజ గారు, ఎందుకంటే మీ వాయిస్ గురించి ఎప్పుడు ప్రస్తావించినా ఎవరితో చెప్పినా వన్ ఆఫ్ ద మోస్ట్ ఒరిజినల్ వాయిసెస్ అని ఇప్పటికీ చెప్తూ ఉంటారు. థాంక్యూ. కానీ ఇప్పుడు ఈ మధ్య మీరు యాక్టివ్ గా పాడుతున్నారా? ఇప్పుడు లేదండి, యాక్టివ్ గా పాడట్లేదు. అంటే ఈ మధ్యనే కాదు, దాదాపు ఒక 5 ఇయర్స్ యాక్టివ్ గా పాడట్లేదు. తర్వాత టీవీ షోస్ చేస్తున్నాను, అందుకోసమని పాటలేదో నేను తగ్గించేసాను ఏం కాదు. సర్కిల్ కదండి, కొత్త వాళ్ళు వస్తుంటారు, ఎవరికి ఎవరు కావాలో వాళ్ళని పిలుచుకుంటారు, అంతే, తప్పేం లేదు అందులో. ఐ హ్యాడ్ మై ఓన్ పీస్ ఆఫ్ కేక్ అన్నమాట. సో అందుకని నో రిగ్రెట్స్, ఐఎమ్ ఎంజాయింగ్ దిస్ ఆల్సో. అప్పట్లో మీరు రావాలి ఇండస్ట్రీకి అని వచ్చారా, లేక అన్నయ్య ఉన్నారు కాబట్టి ఇట్ బికమ్ ఎ నేచురల్ చాయిస్? లేదండి, అదంటే సినిమాలోకి రావాలని అసలు లేదు. ఇక్కడ మోరోర్ ముందు మా నాన్నగారు ఒప్పుకునేవారు కాదు. ఇంట్లో అందరూ అమ్మాయిలు, అందరం పాడతాం. మేము 5 మంది అమ్మాయిలు, 2 అబ్బాయిలు, అందరూ పాడతారు. మ్యూజిక్ నేర్చుకున్నారు కూడాను, నేర్చుకునే వాళ్ళం నేను, అన్నయ్యే, మీ ఇద్దరమే. సో మా సిస్టర్స్ వయలిన్ వాయిస్తారు, చెల్లి కూడా పాడుతుంది, తనకు డాన్స్ అంటే ఇష్టం. మా అమ్మగారికి ఏంటంటే ఒక్క అమ్మాయి అన్నా ఒక్క పాట అన్నా పాడాలి అని. అంటే కనీసం కాంపిటీషన్స్కి కూడా మా అక్కయ్య వాళ్ళు పంపించేవారు కదా నాన్నగారు. రీజన్ ఉండేదండి? రీజన్ కాదు, అమ్మాయిలు పాడకూడదు. బట్ మా అమ్మగారు మటుకు నన్ను బాగా ప్రోత్సహించారు, మంచి గొంతుకుంది, ఒక్క పిల్లన్నా వెళ్ళి పాడితే బాగుంది. అంటే మోర్ ఓవర్ నాకు కొంచెం ధైర్యం కూడా ఉండేది. స్కూల్లో ఏదైనా డ్రామాలు వాటిల్లో పార్టిసిపేట్ చేయడం అలా ఉన్నప్పుడు అమ్మ ప్రతి కాంపిటీషన్కి నేను పంపించాను. నాకు 6 ఏళ్ళప్పుడు కావల్లో ఘంటసాల గారు, లీల గారు ప్రైజ్ ఇచ్చారట. నాకు నిజంగా గుర్తులేదు, ఘంటసాల గారు ఎత్తుకున్నారు అది మటుకు గుర్తుంది నాకు. ఏ పాట పాడారు అప్పుడు? అది కూడా అసలు గుర్తులేదు, ఏం పాడానో కూడా నాకు గుర్తులేదు. చిన్నపిల్లల కాంపిటీషన్లో నన్ను పాడాను, నిద్రపోయాను, పాడి ప్రైజ్ అనౌన్స్ చేశారు. వాళ్ళు లేట్గా వచ్చారు, వాళ్ళిద్దరే ఎత్తుకున్నారట, అది గుర్తుంది నాకు. అంతవరకే నా జీవితంలో నాకు అయ్యో ఇది తీరలేదే అన్న ఒక కోరిక. ఘంటసాల గారిని, రఫీ గారిని ఇద్దరిని చూడలేకపోవటం. తర్వాత అమ్మగారు బాగా ఎంకరేజ్ చేశారు, నాన్నగారికి తెలియకుండానే కాంపిటీషన్స్కి వాటికి పంపించేవారు. అలా కాంపిటీషన్స్లో నా గొంతు విన్నారు రమేష్ నాయుడు గారు. ఆ తర్వాత అలాగే ఏదో ఒకసారి అన్నయ్యకి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి మేమందరం ఎయిర్పోర్ట్కి వెళ్ళాం. ఫ్లైట్ డిలే అయితే ఇలా పిల్లలు అందరం కూర్చొని పాడుకుంటున్నాం. చక్రవర్తి గారు వస్తారు, ఆయన సరదాగా అడిగారు ఒక పాట పాడతావా నా సినిమాలో అన్నారు. అప్పటికి మీరు ఇంకా పర్మిషన్ తీసుకోలేదు? లేదు లేదు, ఊరికే సరదాగా అడిగారు ఆయన, నేను పాడతాను అనేసారు అన్నమాట. అది అయిన తర్వాత ఆల్ ఆఫ్ ఏ సడన్ ఆయన పిలిచారు, వచ్చి పాడతావా అమ్మా అని. February 22nd అనుకుంటాను 1977 మార్పు చిత్రంలో ఫస్ట్ సాంగ్ పాడారు. ఇద్దరు కలిసి పాడిన పాట అంటారు ఇదే? ఆ సినిమాలో ఒకటే పాట, దానికి యాక్ట్ చేసింది కూడా డైరెక్టర్ తేజ గారు, చిన్నపిల్లడు. దాంట్లో ఆ పాట పాడమాట. అంటే 77లో అది ఒక్క పాటే నేను పాడాను, ఇంకా తర్వాత పాడలేదు. వెళ్ళిపోయి 9 చదువుతున్నాను అప్పుడు. తర్వాత రమేష్ నాయుడు గారు నా పాట వినడం, అలా పాడటం, అన్నయ్యని అడిగితే తను ఏ లెవెల్కి పాడుతుందో నాకు తెలియదండి అని చెప్పేవారు. అంటే నిజంగా తనకు తెలియదు. తర్వాత ఒక్కసారి అన్నయ్య ఆర్కెస్ట్రాలో సింగర్కి ఒంట్లో బాగాలేకపోతే ఇంకెవ్వరూ దొరకక నైట్కి నైట్ నేను నెల్లూరులో సర్కారెక్కి గుంటూరులో కచేరీకి వెళ్ళాను అన్నమాట. అన్నయ్యతో ఫుల్ లెంగ్త్ ప్రోగ్రామ్ చేశారు. అప్పుడు అన్నయ్యకి పర్వాలేదు, తను పాడగలుగుతుంది. అప్పటి నుంచి తన ప్రోగ్రాంలో హాలిడేస్లో వచ్చి పాడుతుండే. మార్పు తర్వాత 1 ఇయర్ చదువుకున్నాను, ఇంకా మధ్య మధ్యలో రికార్డింగ్స్కి చెన్నై రావడంతో డిస్కంటిన్యూ చేసేసి చెన్నైలో. మామూలుగా ట్రెడిషనల్గా ఇండస్ట్రీలోకి వచ్చేవారు మొదట కొన్ని ట్రాక్స్ కూడా పాడడం, ట్రాక్ సింగర్గా కూడా మంచి పేరు తెచ్చుకోవడం జరుగుతుంది. మీ కేసులో అలా అయిందా? అంటే మీరు ట్రాక్స్ పాడాల్సిన సందర్భాలు వచ్చాయా ఇప్పుడైనా? అంటే ట్రాక్స్ పాడాల్సిన సందర్భాలు రాలేదండి నాకు. కాకపోతే నేను రీరికార్డింగ్స్లో పాడాను. రీరికార్డింగ్స్ అంటే అన్నయ్య ఏమన్నారంటే ఎక్స్పోజర్ ఉంటుంది నీకు, అంటే అన్ని విషయాలు తెలుస్తాయి, టైమింగ్కి ఎలా అందుకోవాలో తెలుస్తుంది, అవన్నీ తెలుస్తుంది. కాబట్టి నువ్వు వెళ్ళి అక్కడ కూర్చో, ఎవరన్నా రీరికార్డింగ్లో ఒక బిట్టు పాడాలి అని పిలిచినా కూడా నేను పాడను అని చెప్పకు, ఏ అవకాశం వచ్చినా వాడు. అప్పుడు నీకు తెలుస్తుంది, అసలు అన్నీ తెలుస్తాయి. మీరు ఎవరన్నా ఇప్పుడు చాలా సినిమాల్లో వింటూ ఉంటే వెనకాల నా వాయిస్ తెలుస్తుంది. కొన్ని సినిమాలు మేఘ సందేశంలో వెనకాలంతా పాడాను నేను, అలాగే శంకరాభరణం వీటిలో వింటుంటే మీకు బాగా తెలియదు. ఎక్కువ తమిళ్లో కూడా పాడాను నేను, అలాగే రీరికార్డింగ్స్ అన్నింటిలో పాడాను. నాన్నగారు హరికథలు చెప్పేవారు, అంత పేరు తెచ్చుకున్న వ్యక్తి. మీరు క్లాసికల్ నేర్చుకోకపోవడానికి కారణం ఏంటి? మీరు క్లాసికల్ నేర్చుకోకపోవడం కారణం ఏంటంటే నాకు కుదురుండేది కాదండి, చాలా ఎప్పుడు హైపర్గా ఉండేదాన్ని నేను. ఆటలు అంటే మా అమ్మగారు ఏంటంటే ఆవిడకేమో నేను మ్యూజిక్లో ఉండాలని కంప్లీట్గా, మా నాన్నగారేమో చదువులో ఉండాలని, రెండిటికి న్యాయం చేకూర్చాలి.
నేను కాంపిటీషన్స్కి అవి నీట్ వెళ్ళి వచ్చినా కూడా లీవ్ పెట్టకుండా స్కూల్కి వెళ్ళడం ఇవన్నీ చేయాలి. నాకేమో ఆడుకోవాలని కూడా ఉండేది అనమాట. నాన్నగారు మటుకు లేదమ్మా నువ్వు తాళం వేసి కీర్తనలు పాడితేనే నీకు వస్తుందని, ఒక్క కాంపిటీషన్ మటుకు పెండియాల గారు వస్తున్నారని తెలిసింది నాన్నగారు, నువ్వు వేరే పాటలు ఏమీ పాడకూడదు నువ్వు త్యాగరాజ కీర్తనే పాడాలి అంటే, అప్పుడు చెప్పాను నాన్న సినిమా పాటలే పాడాలి అక్కడ, అంటే సినిమా పాటల్లో త్యాగరాజ కీర్తన తీసుకొని చెప్పి పూజ సినిమాలో నీదై రాదా నాకు బాగా గుర్తు. ఎందుకంటే నేను తాళం సరిగ్గా వేయలేదని మా నాన్నగారు తొడ మీద చాచి పెట్టి కొట్టారు ఆ రోజు. అన్నీ చెప్పి ఆయన పంపించారు, పాడాను, కాంపిటీషన్లో ప్రైజ్ వచ్చేసింది ఫస్ట్ ప్రైజ్. ఆయనేమో పెండ్యాల గారు పాప ఇది ఏ రాగమో తెలుసా అన్నారు. ఆ తెలుసండి వసంత అన్న, అప్పుడు వసంత కాదమ్మా ఇది వసంత భైరవి కదా అన్నారు అనమాట. అప్పుడు నాన్నగారి దగ్గర చెప్తే అందుకే తెలుసుకోవాల్సినవన్నీ తెలుసుకొని వెళ్ళాలి అని చెప్పారు. ఒక్కసారి మీరు ఆ రోజు తాళం సరిగ్గా వేసి పాడలేదు అన్నారు ప్రేక్షకుల కోసం, ఈ రోజు తాళం వేసి పాడతారు? చాలా సార్లు పాడాను అసలు టీవీలో. రామ 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 త్యాగరాజ హృత్సదన నామది తల్లడిల్లగా నామది తల్లడిల్లగా న్యాయమారా వేగమెని దయరాదా నీ దయరాదా నీ దయరాదా రామ. తర్వాత చెన్నై వచ్చాక అవసరమైనంత మటుకు నేర్చుకున్నాను, చాలా మంది దగ్గర నేర్చుకున్నాను. టైం ఫ్యాక్టర్ ఒక 6 మంత్స్ బాలమురళి గారి దగ్గర నేర్చుకున్నాను. నా మానసిక గురువు ఆయన. ఏ అంశం నచ్చుతుంది ఆయన పాటలో మీకు? ఏది నచ్చదండి? కరెక్టే, 100% మీరు చెప్పింది. బట్ యూజువలీ ఒక గురి పెట్టుకున్నప్పుడు ఒక గురువు పట్ల యూజువలీ వాయిస్ కల్చరు, వారు గమకాలు పలికే తీరు, ఏదో ఒక పర్టికులర్ ఆస్పెక్ట్ పట్ల ఆకర్షితులు అవుతాం మనం. నేను నాకు బాగా ఆయనలో నచ్చేది ఏంటంటే ఆయన గొంతు, ఆయన పాడే విధానం యూనివర్సల్ అందరికీ నచ్చుతున్నది కాదు. ఎప్పుడు కూడా అసలు ఆయన గొంతు బాగలేదనో లేకపోతే ఒక స్టేజ్ మీద దగ్గుతూ ఉంటారు పక్కన, వన్స్ స్టేజ్ మీదకి వచ్చేటప్పటికీ అసలు ఏవి ఆయన అంటావు, వేరే లోకంలోకి వేరే అసలు ఆయన కాదు అక్కడ, ఏ గంధర్వుడు ఆయనలోకి వచ్చేసారు, మిగతా ఈ ప్రాపంచిక విషయాలు ఏవి ఆయన్ని పట్టం. అండ్ మీకు బహుశా అంటే కాన్స్టెంట్గా కనిపిస్తూ ప్రత్యక్షంగా కనిపించని గురువు న్యాచురల్లీ అన్నయ్య అంటారు. డెఫినెట్ డెఫినెట్ అంటే ఒక సంగీతం అనే కాదండి మొత్తం నా లైఫ్ మీద తన ప్రభావం. మీరు కూడా డాన్స్ నేర్చుకున్నారు కానీ? నేను భరతనాట్యం. భరతనాట్యం కూచిపూడి అసలు అసలే వెంపటి వారి అకాడమీకి వెళ్ళేది వసంత గారు మాత్రమే? వసంత గారు తను వెళ్ళేది, నేను వాళ్ళని పికప్ చేసుకోవడానికి రికార్డింగ్ నుంచి వస్తూ పికప్ చేసుకోవడానికి అలా వెళ్ళేదాన్ని. భరతనాట్యం నేర్చుకునేటప్పుడు మాస్టర్ గారు మా పల్లవికిను వసంతకి నేర్పించడానికి ఇంటికి వచ్చేవారు. వీళ్ళు రోజు ఏదో ఒక ఎక్స్క్యూజ్ చెప్పేవారు ఆయనకి, వాళ్ళ తలనొప్పని కాళ్ళ నొప్పులని. ఆ టైంకి నేను ఇంట్లో ఉంటే ఆయన పాప ఒక్కడే ఊతినే కూర్చో ఉండటం నాకు చాలా బాధేసింది. నేను చెప్పేదాన్ని మాస్టర్ గారు ఊరికే నాకన్నా అడుగులు నేర్పండి నేను నేర్చుకుంటాను, అలా సీరియస్గా నేర్చేసుకుని అరంగేట్రి అనమాట. గురుగారు బాలమురళి గారు, మాస్టర్ వేణు గారు, చిట్టుబాబు గారు వీళ్ళందరూ అడ్వైస్ చేశారు, వద్దు స్వెట్ ఎక్కువ పోతుంది నీకు పాడాలి అని, దాని మీద ఇంట్రెస్ట్ ఉంటే మటుకు భరతనాట్యం వద్దమ్మా బాగా స్ట్రెయిన్ అయిపోతావు వాయిస్కి ఇది ఉంటుంది. సో ఎప్పుడైతే వాళ్ళు చెప్పారో కట్. చాలా కష్టం అండి, చాలా రేర్ కాంబినేషన్ అంటే పాడగలగడం, నటించగలగడం, డబ్బింగ్ చెప్పగలగడం. నటించగలగడం ఏముందండి, నేనేం చేయలేదు, విశ్వనాథ్ గారు నా చేతి చేయించారు అంతే. కానీ భలే కొన్ని కొన్ని సీన్స్లో అయితే మీ తెక్కు చూపించడం కానీ కొన్ని కొన్ని ఇష్టం లేకుండా చేశాను ఆ సినిమా. విశ్వనాథ్ గారు ఏం చేశారంటే మా నాన్నగారి దగ్గరికి వెళ్ళి ఒప్పించారు. మా నాన్నగారు బాబాయ్ అవుతారు ఆయనకి, ఇకెందుకు బాబాయ్ నేను దగ్గరుంటాను, డ్రెస్సులు అన్నీ తనవే, ఈవెన్ డాన్స్ కాస్ట్యూమ్స్ అన్నీ కూడా నావే, అన్నీ నా కాస్ట్యూమ్స్తో మామూలుగా సరదాగా ఇంట్లో ఉన్నట్టుగా అనిపించింది అనమాట. కానీ ఒక్క చోట మటుకు చాలా భయపడిపోయాను. ఎక్కడంటే ఆ లాస్ట్ సాంగ్లో కమలాసన్ గారిని కాలుతో కొట్టారు. అవును, వేదం పాట అప్పుడు హాస్పిటల్లో ఆయన కింద కూర్చొని చెప్తుంటే ఈ కాలు అలా వెళ్ళి ఆయన చేతిని నేను తట్టాను. అక్కడి నుంచి రిమోర్స్ వస్తుంది బాగా. నేను నా వల్ల వల్ల కమలాహాసన్ గారిని నేను కాలుతో కొట్టడం ఏంటండి, అక్కడ దాకా వెళ్ళి కాలు ఇలా లాగేసుకునేది ఎన్ని టేకులో. అక్కడ విశ్వనాథ్ గారు చెప్పాను నీ కమలాహాసన్ నువ్వు ఎందుకు అనుకుంటా, కమలాహాసన్ కాదు అక్కడ వాడు బాలు, నీకు అసలు నచ్చడు అతను అంటే. ఇంకొక షాట్లో కూడా టేప్ రికార్డర్ ఇలా విసిరేయాలి కమలాహాసన్, ఇప్పటికే ఆ షాట్లో నేను అతని చేతిలోనే పెడతాను సరిగ్గా చూస్తే. రాదు భయం, విశ్వనాథ్ గారు ఎంతో చెప్పేవారు పక్కనుండి, కమలాహాసన్ జయప్రద వీళ్ళందరినీ మర్చిపోవే నువ్వు, వాళ్ళు కాదు
నేను చెప్తున్నాను కదా విస్తరి కొట్టి వాడి మొహాన అనేవారు ఇలాగే అనమాట. తర్వాత ఆపర్చునిటీస్ చాలా వచ్చాయి తమిళ్లో ఎక్కువ వచ్చాయి. కానీ ఒక్కసారి చెప్పేశాను అనమాట, అదే నా ఫస్ట్ అండ్ లాస్ట్ ఇంకా నేను చెయ్యను. నేను సినిమా అంటే కెమెరా ముందు యాక్ట్ చేయడం నేను తగను, అది నా ఫీలింగ్, అంటే కంఫర్టబుల్ కాదు నేను, అందుకని నేను చేసుకున్నాను.